శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. వివాహం కోసం, వివాహమైన వారు అన్యోన్యంగా ఉండడం కోసం ఒక చిన్న మంత్రాన్ని, ఏమండి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే చింతలు మాత్రం రాలిపోతాయండి మనకి. అంటే అన్ని మంత్రాలు నేను చెప్పనండి, ఎందుకంటే అన్ని మంత్రాలు మనం ఉచ్చరించడానికి లేదు, బీజాక్షరాలు అసలు ఉచ్చరించడానికి లేదు. మహిళలు అంటే బాధపడతారు, కానీ మహిళలు అన్నీ చేయకూడదండి. ఎవరి ధర్మం వాళ్లకు మనకి శాస్త్రాలు నిర్దేశించే వాటిని మనం అనుసరిస్తే చాలా మంచిదండి. మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, చదవాల్సినవి, సులభమైనవి, అవి చదువుదాము. చదవకూడని వాటి మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఏదైనా అంతే కదా, షుగర్ రానన్న రోజులు స్వీట్ల జోలికి వెళ్ళాం, షుగర్ వచ్చాక స్వీట్లు తినాలి అనిపిస్తుంది. అలా ఏదైతే చదవద్దని శాస్త్రం చెప్తుందో దాని జోలికి వెళ్తాం. కానీ ఈ శ్లోకాన్ని రోజుకు 108 సార్లు పరిస్థితి అనుకూలించే వరకు మీరు జపించాలండి. వివాహం సంబంధం కుదిరి వివాహం అయ్యే వరకు జపించాలి. భార్యాభర్తలు వాళ్ళ అన్యోన్యం, దాంపత్యం బాగా ముదిరిపోయే వరకు, అన్యోన్యం బాగా ముదిరే వరకు ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది. అసలు ఆ మహిళ జీవితాంతం 108 సార్లు జపించినా కూడా ఇంకా మంచిదే కదండి. చేయిస్తే జపం చేసే సమయంలో ముద్రను ధరించి చేస్తే, అంటే ఈ ముద్రను ధరించి చేస్తే శుభ ఫలితాలు అనేవి, అంటే త్వరగా మనకి మంత్రం సిద్ధిస్తుందండి. తల్లిదండ్రుల కోసం అయితే పిల్లలు చేయాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్యోన్యంగా లేకపోతే పిల్లలు చేయవచ్చు. ఈ మంత్రాన్ని జపం చేసి మా తల్లిదండ్రులు ఎంతో అన్యోన్యంగా ఉండాలి అని చెప్పని చేయవచ్చు. లలితా సహస్రనామం అనులోమ విలోమ పద్ధతిలో చేస్తే పిల్లలకి మంచి ఫలితం లభిస్తుంది. అనులోమ విలోమ పద్ధతులు ఉంటాయి కదా లలితా సహస్రనామంలో, అవి చేసి ఆ తర్వాత ఈ మంత్రం, అంటే నేను చెప్పబోయే మంత్రాన్ని జపిస్తే 108 సార్లు రోజుకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ మంత్రం ఏమిటి అంటే, కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ. మీరు స్పష్టంగా 1-2 సార్లు వీడియోని ప్లే చేసుకొని వినండి. విని ఒక్కొక్క అక్షరాన్ని మీరు రాసుకున్నారు అంటే, ఎన్నిసార్లు వీడియో ప్లే చేస్తే ఒక్కొక్క అక్షరాన్ని మీరు విని రాసుకున్నారు అంటే అద్భుతం. ఈ ఖచ్చితంగా, అంటే మనకి ఇక్కడ కామేశ్వరాయ కామ కామ పాలాయ కామినే నమః అంటే కోరికని, ఇష్టాన్ని కలిగింప చేస్తుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. భార్యాభర్తలకైతే పెళ్లి సంబంధం అనుకోండి, ఒక సంబంధం చూడడానికి వెళ్తే అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనొకళ్ళని ఇష్టపడడానికి మనకి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి చాలామంది ఇబ్బందులతో బాధపడుతున్నారు, కాబట్టి ఎక్కువగా విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయి, వివాహ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జపించి మీరు చేసే ప్రయత్నం చేస్తూ, అంటే మానవ ప్రయత్నం కూడా చేయాలి కదా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికి కూడా. భర్త మాట వింటూ, కొంచెం భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ, భర్త ప్రేమను పొందటానికి ప్రయత్నం చేస్తూ ఇవి చేస్తే అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మొదటగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తూ మంచిగా రెస్పాండ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.